ఇక్కడ రాయమనుకోండి అవి పట్టుకొని సార్ రాయసం సార్ నామ తీసుకెళ్తాను ఇప్పుడు కోవిడ్-19 లో భాగంగా ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కార్మికులు కానివ్వండి పనిచేసుకునే వాళ్ళు ఉద్యోగులు కానివ్వండి ప్రతి ఒక్కరు చాలా సఫర్ అవుతున్నారు ఎందుకంటే రోజు పని చేసుకుంటేనే వాళ్ళు బ్రతికే స్థితిలో ఉండే చాలా మందికి చాలా బాధాకరమైన విషయం ఇది అయినందున కానీ మనం సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ లాక్డౌన్ మూలంగా ప్రతి ఒక్కరూ మన తెలంగాణలో సేఫ్గానే ఉన్నాం ఇప్పటికైతే దీన్ని ఇలానే కంటిన్యూ చేయాల్సిందిగా జగిత్యాల ప్రజలందరినీ నేను కోరుతున్నాను ఈ దీనిలో భాగంగా ఈరోజు మన సిద్ధార్థ విద్యా సంస్థలో ఆధ్వర్యంలో మా దగ్గర ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే ఐఎంఎలు అటెండర్స్ డ్రైవర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ వారికి కొంత ఊరట కలిగిద్దాం అని చెప్పేసి వారి నిత్యావసర సరుకుల్ని అందజేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిఓ సార్ గారు మరియు ఎంఓ నారాయణ గారు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము వారు మేము టైం అడగగానే ఇచ్చి మాలో పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ ఏం ఇది కాకండి అని చెప్పేసి వారికి భరోసా ఇస్తూ ఈ కరోనా నుండి ప్రతి ఒక్కరము సేవ్ అవ్వాలని చెప్పేసి వారిని కోరారు ఖచ్చితంగా మనం సేఫ్గా ఉంటాము ఏము ఇదిగా వద్దని చెప్పేసి చెప్పారు దీనిలో మేము నిత్యావసర సరుకులను అందజేస్తూ మా కూలీలని మాకు పనిచేసే వారందరినీ బాగుంచాలి అని చెప్పేసి ఆ భగవంతుని కోరుతున్నాను కరోనా వైరస్ కోవిడ్-19లో భాగంగా మొన్న మే 1 రోజున ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దాదాపుగా ఒక 50,000 వర్త్ వస్తువులను మరి అక్కడ ఉన్న పేదలకు పంచడం జరిగింది వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా మా విద్యా సంస్థలు మా సిద్ధార్థ జ్యోతి మానస సూర్య స్కూల్స్లో పనిచేసేటువంటి డ్రైవర్స్ అటెండర్స్ ఆయాస్ మరి ఆటో డ్రైవర్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా కానీ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎలాంటి వర్క్ చేయకుండా ఉన్నారు మరి ఈ సమయంలో మరి వాళ్ళని మనం ఏ రకంగా అయినా మనం ఆదుకోవాలనే సదుద్దేశంతో మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మరి మా శ్రీధర్ సార్ యొక్క నిన్న మొన్న ప్లాన్ చేసి ఎట్లా ఇద్దాం ఏంది అని సరుకులు అంటే సింపుల్గా కాకుండా నియర్లీ ఒక 750 నుంచి 1,000 రూపీస్ వర్త్ వరకు సరుకులను ఒక 14 రకాల వస్తువులని ఇచ్చి వాళ్ళకు ఒక 15 రోజుల గాసంకు సరిపోయే విధంగా మరి మా అన్నయ్య గారు ప్లాన్ చేసి మరి మా చైర్మన్ గారు అనగానే దాన్ని ఇలా ఇంప్లిమెంట్ చేయడం దీనికి గాను మాకు డిఓ గారు టైం ఇచ్చి నిజంగా
ఇక్కడికి రావడం అదే విధంగా ఎంఈఓ గారు కూడా వారి విలువైన సమయాన్ని కేటాయించి మా దగ్గరికి వచ్చి మరి మా యొక్క నాన్ టీచర్ సపోర్ట్ క్లాస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వారి చేతుల మీదుగా ఈ యొక్క సరుకులు పంపిణీ అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఇది అందరం దేవుని వేడుకునేది ఏంటంటే ఈ యొక్క కరోనా అనేది వీలైన తొందరగా తగ్గి మనందరం కూడా సహకరిస్తే ప్రభుత్వ ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు మనకు చెప్పారో ఆ విధంగా మనం పాటిస్తూ మరి దీన్ని కంట్రోల్కి మనందరం సహకరించినట్టయితే అందరం కూడా మన యథావిధిగా మన డ్యూటీ చేసుకొని ఆనందంగా ఉండొచ్చని నమ్మకం. సో అందరూ కూడా నిజంగా ఈ యొక్క విపత్కర సమయంలో ఎవరు కూడా అధైర్య పడకుండా మీకు మేమున్నాం 100% మేము నిజంగా మా ఫ్యాకల్టీస్ కానీ మా డ్రైవర్స్ కానీ అందరినీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తూ మేము వాళ్ళందరికీ ఎల్లవేళలా మేము ఎప్పుడు కూడా కన్వీనెంట్ ఉంటూ వాళ్ళను అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు డిఓ గారికి నారాయణ ఎంఈఓ గారికి మరొకసారి ప్రతిజ్ఞతగా చాలా పెద్ద మనసుతో మరి 4 ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి డ్రైవర్స్ కానీ ఆయాస్ కానీ స్వీపర్స్ కానీ నాటించింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో దాదాపు 55 మంది నాటించింగ్ స్టాఫ్కి వాళ్ళ 55,000 వర్త్ గల వస్తువులను వారికి అందించడం జరిగింది. ఇవాళ కరోనా వైరస్ మహమ్మారి మరి ప్రపంచాన్ని గదగద వణికిస్తున్నటువంటి సందర్భం మరి దాన్ని దృష్టి పెట్టుకొని మన ఇండియాలో ఉన్నటువంటి గవర్నర్ పెద్దలు మన ప్రధాని గారు మరియు అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు గవర్నీయులు పెద్దలు మరి లాక్డౌన్ను పాటించడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ సందర్భంగా పేదలకు మరి పని దొరికే సందర్భం పని దొరికే పరిస్థితి లేదు. మరి వాళ్ళు పనిచేస్తే తప్ప వారికి పూట గడవని పరిస్థితి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీదవారు ఉన్నారో పనిచేస్తేనే మరి వాళ్ళకు డబ్బులు వచ్చే పరిస్థితి కాబట్టి వారిని గుర్తించి ఈ యజమాని వారు మరియు ఈ పాఠశాలల చైర్మన్ గారు మరి సలహా మేరకు మరి పేదవాళ్లకు ఏదో కొద్ది ఉడతభక్తి సహాయంగా సహాయం చేస్తామనే ఉద్దేశంతో దాదాపు ఈరోజు 55,000 వరకు మొన్న టిఆర్ నగర్లో పేదలకు దాదాపు 55,000 వరకు గల వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇంకా పేదవారిని ఆదుకోవాలని చెప్పి మరి ఉన్నంతలో చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ యజమానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి సందర్భం మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా ఇవాళ మరి వాళ్ళు హస్తులు ఉండేటువంటి పరిస్థితి పని దొరకనటువంటి పరిస్థితి లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి యజమాని వారు దాదాపు ఇప్పుడు చూస్తున్నాం ఇలాంటి సరుకులు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.